హలో గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. సో ఈరోజైతే నేను వేరే స్టేట్కి వెళ్తున్నాను, డెట్రాయిట్ అనే స్టేట్కి. సో ఇప్పుడైతే అంతా రెడీ అయిపోయాను, టైం ఆల్మోస్ట్ 8:30 అయింది. సో బ్యాగ్ ప్యాక్ అన్నీ రెడీ చేసుకున్నాను. సో ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. సో ఆన్ ద వేలో మిగతా డిస్కషన్. అయితే బయటకు వచ్చేసాను, ఇంక ఇక్కడ నుంచి బస్ ఎక్కి ఇంకో బస్ మారాలన్నమాట. రెండు బస్సులు మారాలి ఎయిర్పోర్ట్కి. ఇది యాక్చువల్లీ కొంచెం దూరం అన్నమాట, అవుట్స్కర్ట్స్లో ఉంటుంది ఈ ఎయిర్పోర్ట్. ఇక్కడ బస్ స్టాప్ చూసారా, అక్కడ బస్ స్టాప్ నెంబర్, ఏమేమి బస్ నెంబర్లు కూడా వస్తాయో కూడా మెన్షన్ చేస్తున్నారు. సో మనం వెళ్ళే బస్ నెంబర్ 119. ఇది యాక్చువల్లీ న్యూయార్క్ వెళ్తుంది, న్యూయార్క్ నుంచి వెళ్ళాలి మనం. ఇక్కడ దిగేసాను, ఇదే ఫైనల్ స్టాప్ కూడా, న్యూయార్క్ ఇది. సో ఇక్కడ నుంచి నేను మళ్ళీ 42nd స్ట్రీట్కి వెళ్ళి అక్కడ ఈ ట్రైన్ ఎక్కాలి, ఇక్కడ లోకల్ ట్రైన్. బస్ ఎక్కెళ్ళాలి, ఎయిర్పోర్ట్ బస్సు. అదంతా 15 నిమిషాలు రైడ్ అది. సో ఆల్మోస్ట్ ఇంకో 20 మినిట్స్లో అలా రీచ్ అయిపోతాం ఎయిర్పోర్ట్కి. ఎయిర్పోర్ట్ బస్ ఎక్కేసాను, ఇదే లాస్ట్ బస్సు. ఇంకో 10 మినిట్స్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాను. బట్ ఇప్పుడే ఒక చిన్న అప్డేట్ వచ్చింది, మెయిల్ వచ్చింది అన్నమాట ఎయిర్లైన్స్ నుంచి. సో 1 అవర్ ఫ్లైట్ డిలే అంట. ఇప్పుడు ఇంకా చాలా టైం ఉంది, అసలు నాకు నిద్ర వస్తూ ఉంది. నిద్ర సేరిపోక ఫ్లైట్ డిలే అన్నారు, చూడాలి మరి అక్కడికి వెళ్ళాక. చేశాను, లోపలికి కూడా సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. సో ఇది మొత్తం స్పిరిట్ ఎయిర్లైన్స్, దీని గురించి అర్థం చేసుకోవచ్చు. సో చూడండి, మొత్తం ఇదంతా స్పిరిట్ ఎయిర్లైన్స్ అన్నమాట, ఈ టెర్మినల్ అంతా. సో ఫ్లైట్ 1.5 అవర్ డిలే, బోర్ కొడుతుంది. ఇంకా 2 అవర్స్ వెయిట్ చేయాలి ఇక్కడే. 2 అవర్స్ తర్వాత బోర్డింగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ 1.5 అవర్ లేట్ అయింది కాబట్టి ఇంకా తప్పదు, నువ్వు వెయిట్ చేయాలి. సో ఈ లోపల టైంపాస్కి ఏదో ఒక యూట్యూబ్ వీడియోస్, ఏదో ఒక షార్ట్ ఫిలిం చూసుకుంటూ ఉండడమే. ఎప్పుడో మర్చిపోయాను, ఇందాక సెక్యూరిటీ చెక్ దగ్గర నాది టూత్పేస్ట్ అండ్ మాయిశ్చరైజర్ క్రీమ్ పెద్దది తీసేశారు, నివ్యాది. సో అవి యాక్చువల్లీ బ్యాక్ ప్యాక్లో ఎలా లేదంట, అంతంత వెయిట్ లేదంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి దానికి మనీ పే చేసి చేయమన్నారు. సో అంత కాస్ట్ కూడా చేయలేదు. ఇక్కడ మళ్ళీ బ్యాక్ ప్యాక్ ఎక్స్ట్రా వేసారంటే చాలా కాస్ట్ వేస్తారు. సో ఇంకెందుకని వదిలేసాను. ఎవరైనా వచ్చే పని అయితే చిన్న చిన్న క్రీములు, చిన్న పేస్ట్, అవి టూత్పేస్ట్ అవి తీసుకునండి. సో నాకైతే ఇది ఫస్ట్ టైం అనమాట తీసేయడం. యాక్చువల్లీ ఇంతకుముందు టూత్పేస్ట్ కూడా తీసుకెళ్ళా కానీ తీసేయలేదు. బట్ వీళ్ళు ఎందుకో ఇక్కడ తీయేస్తారు ఈసారి. సో ఈసారి మీరు ఎప్పుడైనా డొమెస్టిక్ ఫ్లైట్ వెళ్ళే పని అయితే అదొకటి కేర్ఫుల్గా చూసుకోండి. సో ఇంకా ఆకలిస్తా ఉంది, ఇంక అందులో ఫ్లైట్ డిలే అయింది కదా, సరే అని డంకిన్ డోనట్స్కి వెళ్ళి ఒక ఐస్డ్ కాఫీ, ఒక డోనట్ తెచ్చుకున్నాను. సరే అని ఇక్కడ సిట్టింగ్ ఏరియా ఉంటాయి, ఇక్కడ కూర్చొని ఇప్పుడే
ఓపెన్ చేశాను, టేస్ట్ చేద్దాం. నేను ఇప్పుడు డంకిన్లో ఎప్పుడు ఐస్డ్ కాఫీ ట్రై చేయలేదు, అండ్ డోనట్ కూడా ఎప్పుడు ట్రై చేయలేదు డంకిన్లో అసలు. ఓకే, చాలా బాగుంది ఐస్డ్ కాఫీ అయితే. ఇది కూడా డోనట్ కూడా చాలా అంటే చాలా బాగుంది, జస్ట్ లైక్ క్రీమ్ బన్ ఉంటుంది కదా మన సైడ్, సో సేమ్ టేస్ట్ అంతే, పెద్ద తేడా ఏం లేదు. సో పక్కనే రివర్ ఉందనమాట, మంచి రివర్ వ్యూ. వెళ్ళి చాలాసేపు తర్వాత బోర్డింగ్ అయితే అయింది, సో ఇప్పుడు ఇంకా ఫ్లైట్లోకి ఎంటర్ అవుతున్నా. సో మన 29F ఫైనల్లీ వచ్చేసాను. ఈసారి కూడా అది విండో సీటు, ఎవ్రీ టైం అన్ఎక్స్పెక్టెడ్గా విండో సీట్ వస్తూ ఉంటాయి. పిల్లో తెచ్చుకున్నాను, ఇక్కడ నెక్ పెయిన్ వస్తుంది నిద్రపోతుంటే. సో ఫ్లైట్లో మోస్ట్లీ నిద్రపోతాను, నిద్ర సరిపోదు నైట్ టైమ్స్, అందువల్ల నిద్రపోవడానికి కంఫర్ట్గా లేదు. అందుకని ఈసారి నెక్ పిల్లో తెచ్చుకున్నాను. సో ఇప్పుడైతే కంఫర్ట్గా రెస్ట్ తీసుకోవచ్చు. వెదర్ అయితే అసలు చాలా బాగుంది ఈరోజు. సక్సెస్ఫుల్లీ బస్ అయితే ఎక్కాను, అనుకొని బయటకు వచ్చి ఇదంతా మారి ఫైనలీ బస్ అయితే వచ్చింది. బయట అయితే ఫ్రీజింగ్ కోల్డ్ అసలు, భయంకరంగా ఉంది. సో ఇప్పుడైతే వచ్చేసాను, దీంట్లో ఇంకొక 20 మినిట్స్ జర్నీ ఉంది. వెళ్తే డైరెక్ట్ రూమ్ దగ్గరికి వెళ్ళిపోతాం. బస్ అయితే స్టార్ట్ అయింది, బస్సులో అయితే ఎవరు లేరు, నేను ఒక్కడే ఉన్నాను బస్సులో, నేను డ్రైవరే ఉన్నాను. చుట్టూ ఎటు చూసిన స్నోనే. నేనైతే బస్ దిగాను, సో ఇక్కడ నుంచి రూము 5 మినిట్స్ వాక్ ఉంది. ఇప్పుడైతే మీకు రూమ్ చూపిస్తాను ఎలా ఉంది ఏంటని. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. సో రూమ్ వెళ్ళంగానే మంచి బుక్స్, ఒక టవల్ కూడా ఇచ్చారు. సో బెడ్, సో చిన్న రూమ్ అన్నమాట. సో $35కి జస్ట్ నైట్ స్టే కాబట్టి సరిపోతుంది. సో మిగతా అయితే ఇంకా $100 అయ్యి చాలా కాస్ట్లీ ఉంటాయి అన్నమాట. సో ఇంకా టిష్యూస్, చాక్లెట్ అన్నీ ఇచ్చారు, వాటర్ బాటిల్. సో రూమ్ అయితే డీసెంట్గా చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఇది ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకున్నాను. సో ఇప్పుడు వాష్రూమ్ చూద్దాం ఎలా ఉందో ఏమో. నైస్. సో షింక్ నై, చాలా బాగుంది వాష్రూమ్ కూడా. ఓకే గైస్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్, టేక్ కేర్, బై బై.